తిరుపతిలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన బాటపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో ఐఎంఏ సభ్యుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. ఎన్ఎంసీ బిల్లును లోక్సభలో ఆమోదించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దానిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని రుయా ప్రభుత్వ ప్రధాన ఏదైతే కార్యాలయం ముందు ప్రస్తుతం ఆందోళన చేపడుతున్నారు ఐఎంఏ సభ్యులు. ప్రస్తుతం మనతో పాటు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరి ఉన్నారు. సార్, చెప్పండి, ఆ బిల్లు పైన మీకున్న అభ్యంతరం ఏంటి? మనకి దేశంలో జూలై 29 అనేది ఒక బ్లాక్ డేగా చెప్పవచ్చు. మనం ముఖ్యంగా ఎన్ఎంసీ గురించి గత 2 సంవత్సరాలుగా ఐఎంఏ ఆధ్వర్యంలో పలుసార్లు ధర్నాలు అయితే ఆందోళన కార్యక్రమాలు పూర్తిగా నిరసన కూడా తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ పార్లమెంట్లో పెట్టకుండా ఆ బిల్లుని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పూర్తి మెజారిటీతోటి నిరంకుశ వైఖరితోటి ఈరోజు మళ్ళా ఎన్ఎంసీ బిల్లును తీసుకొచ్చింది. ఈ ఎన్ఎంసీ బిల్లు యాంటీ ఫెడరల్, యాంటీ డెమోక్రటిక్ అండ్ యాంటీ పూర్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బిల్లులో ఒక విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈ బిల్లును పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎంబీబీఎస్ ఎగ్జామ్ పాస్ అయితే తర్వాత రిజిస్ట్రేషన్ అయితే ఆ తర్వాత పీజీ ఎగ్జామ్స్ ఉండేది. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకే మంత్రం వేసినట్టుగా ఈరోజు 3 ఎగ్జామ్లు కలిపేసి నెక్స్ట్ అని చెప్పనే పేరుతోటి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఎగ్జామినేషన్ పెడతా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్లో 3 ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ దాని తర్వాత 13 ఎగ్జామ్లు పాస్ అయినప్పటికి కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాలనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని పాస్ అయితేనే మీరు మళ్ళీ క్వాలిఫై అవుతారు, లేకపోతే పీజీ సీట్లు రావు, మీరు అడ్మిషన్ కూడా ఉండదని చెప్పని చెప్పడం అనేది చాలా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు చెప్పండి, ఉన్నట్లుండి ఓపీ సేవలు నిలిపేయడం, శస్త్రచికిత్సలకు హాజరు కాకపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఎమర్జెన్సీని ఎవరు ఆపడం లేదు. ప్రభుత్వ కార్యాలయంలో ఓన్లీ గవర్నమెంట్ అటు 1 అవర్ మాత్రమే చేస్తున్న నిరసన. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ అన్ని ఇప్పుడు స్విమ్స్ అయితే కానీ రుయా అయితే కానీ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రజలకు ఇబ్బంది, ప్రతి ప్రైవేట్ హాస్పిటలే ఎమర్జెన్సీ కేసులు స్వీకరిస్తున్నాం. అంతే తప్ప నిరసన ఓన్లీ ఎలెక్టివ్ కేసులు మాత్రమే. కానీ ఈరోజు డాక్టర్ రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం, మా మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం, రెండోది పేదవాడికి వైద్యం అందాలంటే ఈ యాక్ట్ వల్ల మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయుష్ ఇందాక ఆయుష్ అయితేనేమి, ఆయుర్వేద సిద్ధ అయితేనేమి, 6 నెలలు ఒక సర్టిఫికెట్ పట్టుకొని 6 ఏళ్ళు డాక్టర్ కాంపిట్ చేస్తూ వాళ్ళు అడ్డుదారిని వచ్చేస్తుంటే ఇక్కడ 6 ఏళ్ళు చదివిన డాక్టర్ మళ్ళా పరీక్ష రావాలి, రెస్ట్ ఎగ్జామ్ అవ్వడం ఎంత దారుణం. ఎవరికోసం ఇలాంటి ఐడియా కలిగి కానీ తప్పకుండా ఇది నిరసిస్తాం, ఇది సాధించుకో తీరుతాం. ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా మీ ఎన్ఎం బిల్లు తీసేదాకా మేము పోరాట సాధిస్తాం. నేను మా పిల్లల భవిష్యత్తు మా బీద ప్రజలకు అందే అవకాశం పొందుతుంది. బిల్లుపై కేంద్రం పునరాలోచన చేయాలి, ఆ బిల్లును రద్దు చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ సభ్యులు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5 తిరుపతి. దేశవ్యాప్తంగా ఇవాళ ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నాయి. జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా 24 గంటల బంద్కు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం. కేంద్రం చర్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు వైద్యులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. లో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ఇవాళ 24 అవర్స్, ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఓపీ సేవలు నిలిపివేశారు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. సో మొత్తం కూడా ఆందోళన నడుస్తుంది. ప్రస్తుతం నిమ్స్లో డాక్టర్స్ అందరూ కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా. సో చెప్పండి, ప్రధానంగా ఇవాళ 24 అవర్స్ మీరు ఓపీ బంద్ చేశారు కదా, సో రోగులందరూ ఇబ్బందులు పడుతున్నారు, సో ఇది కంటిన్యూ అవుతుందా? సో డెఫినెట్గా ఏదైతే ఈ నెల 29 నాడు ఏదైతే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎం నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో దీనికి నిరసనగా తెలంగాణ జాయింట్ డాక్టర్ తరఫున, రెసిడెంట్ డాక్టర్ తరఫున ఈరోజు ఐఎంఏ బిల్ మీద నిరసన వ్యక్తం జరుగుతూ ఉంది. వెంటనే పార్లమెంట్ ప్రవేశ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 2015 నుంచి 2016 ద్వారా ట్రాన్స్పరెన్సీ విధానంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ విధానంగా ట్రాన్స్పరెన్సీ విధానం ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఒకసారి థియరీ ఎగ్జామ్ ఒకసారి పెడతాము, ప్రాక్టికల్స్ 1 ఇయర్ తర్వాత పెడతాము. అనేటువంటి కన్ఫ్యూజన్ ని కేంద్ర ప్రభుత్వం వైద్య విధానంలో క్రియేట్ చేసి ఐఎంఏలో గురి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి వెంటనే ఎగ్జిట్ టెస్ట్ రద్దు చేసుకుని నార్మల్ నీట్ ఎగ్జామ్ ఏదైతే రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయుష్ వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ, తర్వాత జనరల్ డాక్టర్స్ కి 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ ఏర్పాటు చేసి వీరి ద్వారా ప్రజా వైద్యాన్ని అందిస్తామని చెప్పేసి దీనిలో ఈ యొక్క బిల్లులో పొందుపరచ జరిగింది. సో వెంటనే ఒక బ్రిడ్జ్ కోసం రద్దు చేసి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ మెడికల్ ఫీ క్యాపింగ్ విషయంలో 50% సంబంధించిన సీట్లకు సంబంధించి ఈ ఫీజు
డిసిజన్లో ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నటువంటి విధానం తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 15% నుంచి 50% పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు కావచ్చు, తర్వాత పేద విద్యార్థులకు కంప్లీట్ గా వైద్య విద్య దూరమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫీ క్యాపింగ్ 50% ఫీ క్యాపింగ్ కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, అసలు మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఆందోళన చేస్తున్నారు, సో ఆందోళన చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు అంటున్నట్టుగా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అంటే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏది ఆపలేదండి. పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎలెక్టివ్స్ ఆపినందుకు, కానీ ఇది లాంగ్ టర్మ్ లో ఎన్ఎంసీ బిల్ అనేది ఇది ప్రజలకు అగెనిస్ట్ గానే ఉంది. క్రాస్పతి ని ఎంకరేజ్ చేస్తూ ఆయుష్ డాక్టర్స్ ని అలోపతికి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పడం ద్వారా ఈ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి ఇంకా పూర్ హెల్త్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది డాక్టర్స్ కాదు, ఎఫెక్ట్ అయ్యేది పేషెంట్స్. మేము పేషెంట్స్ గురించి స్ట్రైక్ చేస్తున్నాం. రైట్, అంటే ప్రధానంగా మీరు చెప్పండి, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారు, సో మామూలుగా కేంద్ర ప్రభుత్వం దిగి రాదు, సో కంటిన్యూస్ నడుస్తుంటుందా ప్రాసెస్ అంతా? ఆల్రెడీ వచ్చే మెడికల్ గురించి అండ్ రూరల్ గురించి, రూరల్ పేషెంట్స్ గురించి మేము ఆలోచించి ఇదంతా చేస్తున్నాం. మాది మేము ఇక్కడ సిటీలో ఉంటున్నాం, మాకు ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ గురించి ఆలోచించి చెప్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఏదైతే బిల్ ఎన్ఎంసీ బిల్ పెట్టారో మేము వ్యతిరేకత చేస్తున్నాము. వారు చేయకున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ఎంసీ బిల్లు డిఫంక్ట్ అయిపోతుంది. మేము 10 లక్షల మోడర్న్ డాక్టర్స్ దాన్ని వ్యతిరేకత చేసినప్పుడు అది ఎక్కడ ఉంటుంది? ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు బి ఇంప్లిమెంటబుల్, బట్ వీఆర్ కమిటెడ్ టువర్డ్ సర్వీస్. మేము సర్వీస్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఈ ఆవేదనతో ఈ ఆందోళన, ముఖ్యంగా దానికోసమే, ప్రజల కోసం మేము ఈ ఆందోళన చేస్తున్నాం. దీనితో మొత్తం హెల్త్ సర్వీసెస్ కుంటుపడుతుంది, అన్యాయం అవుతుంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజా వ్యతిరేక బిల్లు, ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా కాలేజీ యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా వాళ్ళు ఫీజులు దండుకునే విధంగా ఎన్ఎంసీ బిల్లు ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, ఎన్ఎంసీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ మహేష్తో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.